ఈ అవిశ్వాసం ఎందుకు ప్రవేశపెట్టారో వాళ్ళకు కూడా క్లారిటీ లేదు అధ్యక్ష అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టడానికి పార్టీ యొక్క నాయకుని యొక్క వ్యవహారాలు చూసిన తర్వాత ప్రపంచమంతా నవ్వుకుంటురు అధ్యక్ష ఆ నాయకుని యొక్క వ్యవహారాలు మనం అబ్జర్వ్ చేస్తే ఒకసారి చూడండి ఒకసారి ఒకసారి ముద్దులు పెడతాడు ఒకసారి ఫ్లైయింగ్ కిస్ ఇస్తాడు ఒకసారి కౌగులు ఇచ్చుకుంటాడు ఒకసారి కన్ను కొడతాడు ఆయన వ్యవహారం చూస్తే గజనీ గుర్తొస్తుంది సార్ గజనీ ఆయన అంటాడు సార్ భారత మాతను హత్య చేసినట్టు సార్ భారత మాత హత్య జరగదు సార్ భారత మాత హత్య ఎప్పుడు జరగదు సార్ ఈ భారత మాతను కాపాడడానికి ఇంటోడైనా బయటోడైనా భారత మాత వైపు కన్నెత్తి చూస్తే కళ్ళు పీకి బొండబెట్టే హీరో ఈ దేశ ప్రధానమంత్రి ఆదరణీయ నరేంద్ర మోడీ సార్ ఏమేట సార్ వీళ్ళతోని ఏంగా సార్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన నాయకులు ఇలా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడితే ప్రజలు సహించే స్థితిలో సార్ ఏ కాంగీ సార్ బెంగాల్ కా దీదీ ఏ కాంగీ బీహార్ కా జేడీ ఢిల్లీ కా కేజీ ఆర్ తెలంగాణ కా కేడీ వీళ్ళతోని ఏం గాస్తారు వీళ్ళతోని ఇది కేవలం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజు శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం ప్రయత్నిస్తున్న ఏకైక ప్రభుత్వం నా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్న విషయాన్ని అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టిన ఈ పార్టీలు గుర్తుంచుకోవాలి సార్.